వెల్కమ్ బ్యాక్ టు విజయ హర్విల్లు ఇవాళ ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్తా అక్కడ చూస్తుంటే అసలు ఏది నేల ఏది నీళ్లు ఏది ఆకాశమో కూడా అర్థం కాదు అంత కలిసిపోయి ఉంటుంది ఆకాశం అంచులనాలా లేకపోతే భూమి అంచులనాలో కూడా అర్థం కాదు చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంత బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్లే దారి కూడా అంతే అందంగా ఉంటుంది అసలు ఇది మన భూలోకమేనా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే ఇవాళ రెండు రకాల ప్లేసెస్ చూపిస్తాను ఒకటేమో బ్యాడ్ వాటర్ బేసిన్ అంటారు ఇంకొకటేమో డెవిల్స్ గోల్ఫ్ కోర్స్ అంటారు ఈ రెండు ప్లేసులు కాలిఫోర్నియాలో మొహావీ డెజర్ట్ లో డెత్ వ్యాలీలో ఉన్నాయి డెత్ వ్యాలీ వీడియోస్ ఆల్రెడీ రెండు పెట్టాను ఆ రెండిటికి ఈ రెండిటికి కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది అసలు అది ఇది ఒకే ప్లేస్ లో ఉంది అంటే నమ్మలేము అంత డిఫరెంట్ గా ఉంటాయి దీన్ని కయోటి అంటారు తోడేలకి తమ్ముళ్ళు లాంటిది ఇంతకు ముందు చెప్పాను కదా ఇక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి అలాంటి కండిషన్స్ లో కూడా కొన్ని యానిమల్స్ తట్టుకుని బతుకుతాయి దానిలో ఈ కయోటి ఒకటి ఈ బ్యాడ్ వాటర్ బేసిన్ వెళ్ళాలంటే అంత డ్రైవ్ చేయాలి అలా చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అంతు తరగని ప్రయాణం చాలా దూరం వెళ్ళాలి అయితేనేమి సీనరీస్ చూడండి అబ్బా కన్న ఆర్పబుద్ధి కాదు ఇది దూరం నుంచి చూసి ఇంత తెల్లగా ఉంది ఏంటా అని అస్సలు అర్థం కాలేదు ఇదంతా ఉప్పే ఎడార్లో ఉప్పు ఎలా వచ్చింది అసలు నీళ్లే ఉండవు కదా అని నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్లో ఇలాగ ఉప్పుతో ఇక్కడ బోల్డంత ఏరియా కవర్ అయిపోయి ఉంటుంది సుమారుగా ఐదు వందల ఇరవై స్క్వేర్ కిలోమీటర్లు ఇంతకీ ఉప్పు ఎలా ఫామ్ అయిందంటే ఇక్కడికి వచ్చే నీళ్లు మరెక్కడికి వెళ్ళలేవు ఎందుకంటే ఇది అమెరికాలోకి వెళ్ళా లోయెస్ట్ పాయింట్ ఇది సీ లెవెల్ కంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఫీట్ కిందగుంటుంది ఎడారిలో నీళ్ళు ఎలా వచ్చినాయో తర్వాత చెప్తా ఇప్పుడైతే లొకేషన్ కి వచ్చేసాం ఇదే బ్యాడ్ వాటర్ బేసిన్ అంటే డెత్ వ్యాలీలో బోల్డ్ అని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నా ఈ బ్యాడ్ వాటర్ బేసిన్ మాత్రం బాగా పాపులర్ అందుకే ఇక్కడ కొంచెం జనం కనిపిస్తూ ఉంటారు ఇంతకు ముందు చూపించిన ప్లేసెస్ లో పార్కింగ్ లో జస్ట్ నాలుగైదు కార్లే ఉండేవి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో దీని పేరు కూడా విచిత్రంగా ఉంటుంది బ్యాడ్ వాటర్ బేసిన్ అని బ్యాడ్ వాటర్ అని ఎందుకంటారంటే ఇవి అస్సలు తాగడానికి పనికిరావని విపరీతమైన ఉప్పగా ఉంటాయంట అదీ కాకుండా దీనిలో ఉండే మినరల్స్ వల్ల కూడా తాగడానికి పనికిరావు ఇక్కడ నేల చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇక్కడికి పొద్దున్నే వచ్చాం కాబట్టి వాతావరణం చల్లగా ఉంది కానీ ఎండ మాత్రం చిమ్మ చిమ్మ చిమ్మలాడుతోంది అందుకే నా మొహం చూడండి మిరపకాయల బుట్టలాగా దుమ్మ ఈ డెత్ వ్యాలీని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అందుకే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడంటే అక్కడ అడుగులు వేయకూడదు మనం వేసే ఒక్క ఫుట్ ప్రింట్ కొన్నేళ్లు పట్టచ్చంట పోవడానికి ఇందాక బోర్డు చూసారు కదా టూ లో ట్వంటీ వచ్చిన స్టామ్ వల్ల ఇదంతా నీళ్లు ఉన్నాయి అందుకనే నడిచే దారంతా కూడా తడి తడి తడిగా ఉంది ఆ తడి అంతా ఎండిపోయినప్పుడు ఈ ల్యాండ్ అంతా ఇలాంటి షేప్ లో ఫామ్ అవుతుంది పట్టుకుని మరీ చూసా తడి వల్ల కొంచెం ముద్దు ముద్దుగా ఉంది ఈ ఉప్పులో మాక్సిమం అన్న టేబుల్ సాల్టే కొంచెం వేరే మినరల్సు ఇలా నడుస్తున్న కొద్దీ చుట్టూ ఉప్పు ఎక్కువైపోయింది ఎంత దూరం వెళ్లాలో మాత్రం అసలు అర్థం కాలేదు ఏదో అందరూ అటు వెళ్తున్నారు మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఎటు చూసినా ఉప్పు వల్ల లైటింగ్ కొంచెం బ్రైట్ గా ఉండి గ్లేర్ ఎక్కువైపోయి మొబైల్ స్క్రీన్ మీద అసలు వీడియో వస్తుందో లేదో కూడా అర్థం కాలేదు అలా చాలా వీడియోస్ వేస్ట్ అయిపోయినాయి ఆహా ఏ ముందు సీనరీ భూమి ఆకాశం కలిసిపోయాయా అనిపిస్తుంది అబ్బా చాలా బాగుంది కదా అదంతా వన్ ఇంచి నీళ్లు ఆ వైట్ గా ఉన్నది మాత్రం ఉప్పు నీళ్లలో కొండల రిఫ్లెక్షన్స్ తో ఆహా సీనరీ అయితే అద్దెరిపోయింది నుంచొని ఒక్కసారి చుట్టూ చూపించేస్తా అసలు ఇక్కడ ఉన్న అందం మాత్రం నేను మాటల్లో చెప్పలేను మీరు కూడా చూసేయండి ఇప్పుడు మనకి ఎదురుగా లేక్ కనిపిస్తుంది కదా దాని పేరు లేక్ మ్యాన్లీ అంటారు ఇది ఒక ఏన్షియంట్ లేక్ ఇది పదివేల సంవత్సరాల క్రితమే మాయమైపోయింది అంటే ఎండిపోయింది అనమాట ఆ తర్వాత లేదు మళ్ళీ ఈ మధ్య ఈ మధ్యనే వస్తుంది టూ అండ్ ఫైవ్ లో వర్షాలు ఫ్లడ్స్ వల్ల కొంచెం వచ్చింది కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడైతే బోటింగ్ కూడా ఎలవ్ చేస్తున్నారు అంత ఎక్కువైందనమాట అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మాత్రం బోటింగ్ బంద్ అయిపోయింది నీళ్లు తగ్గిపోయినాయంట ఇందాక బోర్డు చూసారు కదా టూ ఎయిటీ టూ ఫీట్ బిలో సీ లెవెల్ అని అమెరికాలోకి వెళ్ళా లోయెస్ట్ పాయింట్ ఇదే అందుకనే ఇక్కడికి ఏమైనా నీళ్లు వస్తే మరి ఇక్కడే ఉండిపోవాల్సిందే వేరే ఆప్షనే లేదు అలా వచ్చిన నీళ్లు దానిలో ఉండే సాల్ట్స్ మినరల్స్ అవన్నీ ఎండిపోయి ఇలా ఉప్పులా తయారవుతుంది మరి ఎలా వస్తాయి అంటే కొండల మీద నుంచి వచ్చే వర్షం నీళ్లు ఇంకా ఇక్కడ వచ్చే ఫ్లడ్స్ వల్ల ఇది లోయెస్ట్ పార్ట్ అవడం వల్ల అన్ని ఇక్కడికే వచ్చి చేరుకుంటాయి ఈ కొండల ముందు చూడండి మనం ఎంత చిన్న చిన్నగా ఉంటామో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి దాని ముందు మనం చీమల్లా ఉంటాం ఇప్పుడు ఇక్కడి నుంచి డెవిల్స్ గోల్ఫ్ కోర్స్ అని ఇంకొక విచిత్రమైన ప్లేస్ అసలు పేరు కూడా చూడండి ఎంత వెరైటీగా ఉంది కదా ఇది గోల్ఫ్ కోర్స్ లాగా చాలా హ్యూజ్ ఏరియా అని ఇలాంటి టెర్రైన్ లో దెయ్యాలు కూడా ఆడలేవని అలాంటి పేరు పెట్టారంట ఏంట అందరూ తెగ వెతికేసుకుంటున్నారు బంగారం ఉందా అనుకుంటున్నారా మొత్తం ఉప్పు మయమే ఆ ఉప్పు దగ్గరికి చూడడానికి క్రిస్టల్ ఫార్మేషన్స్ చాలా చాలా విచిత్రంగా డిఫరెంట్ గా ఉంటుంది అందుకే అందరూ అలా పడి పడి చూస్తున్నారు పడి పడి చూడటం ఫోటోలు తీసుకోవడం ఆ క్రిస్టల్స్ ఎలా ఉన్నాయో దగ్గరికి చూపించే ముందు ఒక్కసారి ఈ లొకేషన్ చూపిస్తా అసలు చుట్టూ చూడండి ఇక్కడికి వచ్చే విజిటర్స్ తప్ప ఏమీ కనిపించదు మొత్తం ఉప్పు మయం ఈ ప్లేస్ లో నడవడం కూడా కష్టమే బాగా ఎత్తు పల్లాలు ఏ మాత్రం స్లిప్ అయి కింద పడినా అసలు పడక్కర్లేదు జస్ట్ సపోర్ట్ కోసం చెయ్యాల తగిలించినా కూడా ఈ ఉప్పు క్రిస్టల్స్ అన్ని గుచ్చుకుంటున్నాయి ముళ్ళు కంటే ఇంకా షార్ప్ గా సూదుల్లా ఉన్నాయి దగ్గరికి చూడండి ఫైన్ దారాల్లా ఉన్నాయి కొన్నైతే విరిగిపోతున్నాయి కానీ పట్టుకోగానే కొన్ని మాత్రం గుచ్చుకుంటున్నాయి వీడియో షైక్ అవుతుందని ఫోటో తీశాను ఫోటోలో చూడండి ఎంత క్లియర్ గా ఉందో ఒక్కొక్క చోట ఒక్కొలా ఉంది ఇది ఒక మొక్క తీసి చేతిలో పట్టుకుని దగ్గరికి ఫోటో తీద్దామని చాలా ట్రై చేశా నా వల్ల కాలే మా అబ్బాయి నాకంటే ముందు ఈ డెత్ వ్యాలీకి వచ్చాడు వాడు ఎక్కడి నుంచి తీశాడో గాని ఇంత పెద్ద మొక్క తీసుకొచ్చాడు ఇంటికి దీన్ని చూపించి ఉప్పుగడ్డ అని చెప్పగానే ప్రతి వాళ్ళు దాని మొక్క తీసుకుని నోట్లో వేసుకున్న వాళ్లే జనరల్ గా మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఏదో ఒకటి ఇలాంటి విచిత్రమైనవన్నీ తెస్తూ ఉంటాడు ఇలా వాడు తెచ్చేవన్నీ చూస్తుంటే కొన్నాళ్ళకి మైల్లు మ్యూజియం అయిపోతుందేమో అనిపిస్తుంది ఇక్కడ ఉండే ఎండ తాగిడికి తట్టుకోలేక మేమైతే ఎక్కువసేపు ఏ ప్లేస్ లోనూ లేము గబగబా ఫోటోలు వీడియోలు తీసుకోవడం పరిగెత్తి కారెక్కేయడం ఎంత ఎండైనా వేడైనా ఈ డెత్ వ్యాలీ ట్రిప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మరి మీకెలా అనిపించింది మీకెవరికైనా అవకాశం ఉంటే మాత్రం నేనైతే వెళ్లమనే సజెస్ట్ చేస్తాను విచిత్రమైన లొకేషన్సే కాదు డ్రైవ్ కూడా అదిరిపోతుంది ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ సీన్సే ఈ డెత్ వ్యాలీ మొహావీ డెజర్ట్ లో ఉందన్నాను కదా మొహావీ డెజర్ట్ ఏంటా అని గూగుల్ చేస్తే మాత్రం మొహావీ అని టైప్ చేయకండి మొజావి అని టైప్ చేయాలి ఇక్కడ జేని సైలెంట్ గా మింగేయాలి మొత్తానికి ఎలాగైతేనేం డెత్ వ్యాలీ నుంచి అయితే సేఫ్ గా బయటపడిపోయాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక మంచి ప్లేస్ కోసం పరుగులు తీస్తున్నాం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా